తాగునీరు విడుదల చేసి నిమ్మ తోటలు కాపాడాల్సిన అవసరం ఉందని ఎంపులూరు పొలయ్య గౌడు భాస్కర్ నాయుడు తదితరులు కోరారు. పదలకూరులో వారు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని నీటి సౌకర్యం సక్రమంగా అందించలేకపోతున్నారని వారు ఆరోపించారు. గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండలేరులో 3 టీఎంసీలు ఉన్న సందర్భంగా నిమ్మ తోటలకు సాగునీరు అందించారని వారు పేర్కొన్నారు. सर्वेपल्ली నియోజకవర్గ నాయకుడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కండలేరు ఎడం లిఫ్ట్ కాలువ మోటార్ లాంచ్ చేసి రైతులకు నిమ్మ చెట్లకు పత్తి మరొకటి వాటన్నిటికీ ప్రతి సంవత్సరం లాగానే నీళ్లు సప్లై చేయాలని అధికారులు కోరడం జరిగింది. దానికి ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు నిన్న మాట్లాడుతూ 4 రోజుల నాడే మేము నీళ్లు ఇచ్చాము, మీకు కళ్ళు కనబడుతున్నాయా లేదా ఒకసారి చూసుకోండి అని చెప్పారు. మేమందరం కూడా ఈ రోజు తెలుగుదేశం నాయకులము ఈ లిఫ్ట్ ఆన్ చేసి నీళ్లు వచ్చాయా లేవా అనేది కాలంలోనే ఉండి ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఈ కండలేరు లిఫ్ట్ కాలం నుంచి దక్షిణ కాలంలో ఒక్క చుక్క నీరు రాలేదు. ఇక్కడ నుంచి మోటార్లన్నీ అందరం పెట్టుకొని రెడీగా రైతులు ఉన్నారు. గత 2 సంవత్సరాల నుంచి డ్యాములో 6 టీఎంసీలు 9 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పుడు కూడా 10-15 రోజులకు ఒకసారి ఈ కాలువ ద్వారా నీళ్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నిమ్మ చెట్లు మరియు మెట్ట పైర్లన్నీ రైతులను కాపాడుతున్నప్పుడు గత ప్రభుత్వంలో జరుగుతున్నది. ఈ ప్రభుత్వం ఈ సంవత్సరం డ్యాములో 26 టీఎంసీలు నీళ్లు ఉన్నప్పటికీ కూడా కనీసం ఈ వేసవి కాలంలో ఒక్కసారి కూడా 205 రోజుల నుంచి మోటార్ ఆన్ చేసి నీళ్లు ఇచ్చి ఎరగరు. ఇన్ని రోజుల నుంచి నీళ్లు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రైతులు అల్లాడుతుంటే ఇక్కడున్న నాయకులు చెప్తున్నారు తెలుగుదేశం నాయకులకి కళ్ళు కనపడలేదు, కాలువల్లో నీళ్లు పారుతా ఉన్నాయి, మీరు చూసుకోండి అంటున్నారు. మేము విన్నవిస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా, అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులకి కళ్ళు బాగానే కనపడుతున్నాయి, మీకు అధికార మత్తులో కళ్ళు కనపడక కాలువలో లేని నీళ్లు ఉన్నట్లుగా కనపడుతున్నట్టు ఒకసారి సరి చూసుకోండి. రాజకీయాలు పక్కన పెట్టి ముందుగా ఈ లిఫ్ట్ ఆన్ చేసి వెంటనే నీళ్లు ఇచ్చి ఇక్కడున్న పైర్లన్నీ కాపాడి అందరూ రైతులు ఉన్నారు, ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, కావున మీరు రాజకీయాలను పక్కన పెట్టి వెంటనే నీళ్లు ఇవ్వాల్సిందిగా మేము మిమ్మల్ని కోరుతున్నాము. తర్వాత రాజకీయాల మాటలు ఒకసారి మీరు అందరూ కూడా ఈ కాలం చూడాలని మేము ఇక్కడ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మెట్ట ప్రాంతమైన మా పొదలకూరికి ప్రతి సంవత్సరం మాదే పోయిన సంవత్సరం 15 రోజులకు ఒకసారి 3 టీఎంసీలు నీళ్లున్నా 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చారు పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం అదే మాదిరిగా 2 నెలల 5 రోజులైంది. ఈరోజుకి ఈ 2 నెలల 5 రోజుల నుంచి నీళ్ళు ఇవ్వకపోతే నిమ్మ చెట్లు ఎండిపోతున్నాయి, నీళ్ళు ఇవ్వమని అధికారులని కోరాడు. కానీ ఈడ మండల వైసీపీ నాయకులు మాత్రం ఈ ఎడం కాలం నీళ్ళు వదలమని మేము కోరుతా ఉంటే ఎక్కడికి నియోజకవర్గంలో ఉండే పిల్లేరు కాలం నీళ్ళు వదిలేదేంది, మన కాలువ గురించి మనం మాట్లాడుకోవాలి. కానీ అదేవిధంగా కోచపల్లి మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని తీసుకొచ్చి ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడుందని తెలియదు మాజీ మంత్రికి అని అన్నారు. ఏ పోలీస్ స్టేషన్ ఎక్కడుండేది తెలుసు అందరికీ, అదే ఆ పోలీస్ స్టేషన్ కూడా సర్కిల్ పొదలకూరు అనేది తెలుసుకోవాలా. సర్కిల్ పోలీస్ స్టేషన్కి పిలవంపించి సీఐ గారు మాట్లాడి ఫస్ట్ మధ్యస్థం చేసి రెండోసారి తీసుకొచ్చి రాత్రి అంతా స్టేషన్లో పెట్టి వాళ్ళని మందలు ఇచ్చి నానా హింసలు పెట్టింది వాస్తవం కాదా మీరే చెప్పండి. ఈ సంవత్సర కాలంలో మీరు చేసిన అభివృద్ధికి అరాచకాల గురించి మీ అనుచరులు కార్యకర్తలే చెప్పుకుంటున్నారు దండుకోవడం దాచుకోవడం అని, మీ కార్యకర్తల నోటే ఈరోజు ఆల్చల్ చేస్తూ ఉంది.
మే ఇంతకన్నా అవినీతి ఎక్కడ జరగదని మీ కార్యకర్తలే సర్వేపల్లి నియోజకవర్గం అంతా అనుకుంటున్నారు. దానికి ఈ ప్రెస్ మీట్లు పెట్టుకున్న బాట ఈ ఆరోపణలు చేసుకున్న బాట ఏం ప్రయోజనం లేదు. మీ నీళ్ళు ఇచ్చి ఈ నిమ్మ రైతుల్ని మెట రైతుల్ని ఆదుకోండి. ఆదుకుంటే ఆ రైతుల దీవెనలు కూడా మీరే తీసుకోండి, మిమ్మల్ని అందరూ దీవిస్తారు. నీళ్ళు ఇచ్చిన నీళ్ళు ఇవ్వగానే ఈ ఆరోపణలు చేసి మా మీద మీరు మీ మీద మేము చేసుకున్న బాట ఉపయోగం లేదు. మీరు ముందు నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాం.